భద్రాద్రి కొత్తగూడెం మొన్నటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి అంశం కాకరేపితే ఇప్పుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయం కాకరేపుతుంది. ఎమ్మెల్యేగా మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న తుమ్మలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా బీఆర్ఎస్ అధిష్టానం తొలి జాబితాను విడుదల చేయడంలో రచ్చ మొదలైంది. నేడు దమపేటలో తుమ్మల అభిమానులు కీలక ఆత్మీయ సమ్మేళనం జరపనున్నారు. దీనికి తుమ్మల హాజరు కానున్నారు. ఆయన రాజకీయ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. నేతలు మాత్రం ఆయనను పార్టీలకు అతీతంగా కలుస్తున్నారు. తుమ్మలకు ప్రజాదరణ పెరగడంతో బీఆర్ఎస్ పెద్దల్లో కలవరం ప్రారంభమైంది. ఇప్పటికే తగ్గేదే లేదు, తల దించుకునేదే లేదు, మీకోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా, గోదావరి జలాలతో ఉమ్మడి జిల్లా ప్రజల కడిగే వరకు విశ్రమించేది లేదు, 40 ఏళ్లుగా మీ చేతులతో నన్ను రాజకీయంగా ఉన్నత స్థాయికి చేర్చారు, ఈ ఎన్నికల్లో నన్ను పోటీ చేయకుండా చేశామనుకుంటున్న వారికి తాత్కాలిక ఆనందమే. అవసరమైతే శ్వాస అయినా వదులుకుంటాను తప్ప నాపై మీకున్న నమ్మకాన్ని, మీతో ఉన్న బంధాన్ని వదులుకోను అంటూ సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల భావోద్వేగ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మరోసారి ఖమ్మం జిల్లా హాట్ టాపిక్గా మారిపోయింది.